అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మాహీ కిచెన్ ఇవాల్టి స్పెషల్ ఆనియన్ పల్లీ చట్నీ అండి నేను చెప్పే పద్ధతిలో కనుక మీరు ప్రిపేర్ చేసినట్లయితే ఈ చట్నీ కోసమైనా టిఫిన్స్ రైస్ తప్పకుండా తినాల్సిందే కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకండి ఆలస్యం ఆనియన్ పల్లీ చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటన్నది చూసేద్దాం నేను ఇక్కడ ఒక కప్పు వరకు వేయించుకొని పొట్టు తీసిన పల్లీలను తీసుకున్నానండి అలానే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక 10 నుండి 15 వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఆ ఎండుమిరపకాయలో ఒక గుప్పెడు వరకు కరివేపాకుని వేసుకొని కొద్దిగా ఆయిల్ ని వేసుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి అలానే వేయించుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి అలానే ఒక ఆనియన్ ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎండు మిరపకాయలు పల్లీలు కరివేపాకు జీలకర్రని మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి దీంతో పాటు రుచికి సరిపడినంత ఉప్పు అలానే 6 నుండి 7 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా నానబెట్టిన చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి అలానే కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని చివర్గా ఆనియన్స్ ని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఆనియన్ పల్లీ చట్నీ రెడీ ఒక్కసారి మీరు టిఫిన్లో ఇది ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది వేడి రైస్లో కూడా చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసి మీకు ఇలా వచ్చిందా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అనే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.